నమస్కారం ఘంటారావానికి స్వాగతం ముందుగా ప్రధాన అంశాలు ఈ నెల 17న చిలకలూరిపేటలో తెదేపా జనసేన భారీ బహిరంగ సభ ఉమ్మడి మానిఫెస్టో భవిష్యత్ ప్రణాళికలు ప్రకటించనున్న ఇరు పార్టీలు రాష్ట్రంలో 300 మంది బీసీలను హత్య చేశారన్న లోకేష్ 26000 మందిపై అక్రమ కేసులు పెట్టారని ధ్వజం అనకాపల్లి సీఎం సభతో వాహనదారుల తిప్పలు ఎక్కడికక్కడ వాహనాలు నిలిపేస్తున్న పోలీసులు నెల్లూరుకు విజయసాయి రెడ్డి చేసిందేమీ లేదన్న కోటం రెడ్డి వచ్చే ఎన్నికల్లో 3 లక్షల ఓట్ల తేడాతో ఓడిపోతున్నారని జోస్యం క్షిపణి దాడి నుంచి తప్పించుకున్న ఉక్రెయిన్ అధ్యక్షుడు గ్రీక్ ప్రధాని నగర సందర్శనకు బయలుదేరిన సమయంలో ఘటన తెలుగుదేశం జనసేన కూటమి మరో చారిత్రక ఘట్టానికి సిద్ధమవుతోంది ఈ నెల 17న చిలకలూరిపేటలో భారీ బహిరంగ సభ నిర్వహించబోతోంది ఈ సభలో ఉమ్మడి మేనిఫెస్టోతో పాటు భవిష్యత్ ప్రణాళికలు కూడా ప్రకటించబోతున్నట్లు తెలుగుదేశం రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్న తెలిపారు సభకు ఆర్టీసీ ఎండి బస్సులు కేటాయించాలని లేకుంటే తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని అచ్చెన్న హెచ్చరించారు జనసేన నేతల ఇళ్లలోకి పోలీసులు చొరబడటం దుర్మార్గమని నాదెండ్ల మనోహర్ ఆగ్రహం వ్యక్తం చేశారు రెండు పార్టీలు కలిసి ఒక కీలకమైనటువంటి బహిరంగ సభను నిర్వహించాలని చెప్పి నిర్ణయం తీసుకున్నాం ఆ బహిరంగ సభ ఈ నెల 17వ తారీఖున సిలకలూరిపేటలో నిర్వహించి అతి భారీ సభని చేయాలని చెప్పి రెండు పార్టీలు కూడా నిర్ణయించాయి ఆంధ్రప్రదేశ్ చరిత్రలో రేపు 17వ తారీఖు జరుగుతున్నటువంటి ఉమ్మడి సభ రాజకీయ చరిత్రలో మరొక చారిత్రాత్మకమైనటువంటి ఘట్టానికి ఒక వేదిక అవుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఆ సభలో సూపర్ 6 కి సంబంధించి కీలకమైనటువంటి ప్రకటన చేయబోతున్నాం తెలుగుదేశం పార్టీ జనసేన ఉమ్మడి మానిఫెస్టోతో పాటు భవిష్యత్ ప్రణాళికలు కూడా ఆ సభలో ప్రకటించబోతున్నాం ఆ సభకి టార్గెట్ 10 లక్షల మంది తెలుగు తమ్ముళ్ళు జన సైనికులు హాజరవుతారు అని చెప్పి నిర్ణయం తీసుకున్నాం ప్రజలందరికీ ఈ సందర్భంగా కోరుతున్నాం స్వచ్ఛందంగా ఆ సభకు రావాలి ఆర్టీసీ ఎండికి చిట్టచివరగా హెచ్చరిక చేస్తున్నాను ఈ రోజు లెటర్ పెడతాం రెండు పార్టీలు రేపు 17వ తారీఖు జరుగుతున్నటువంటి సభకి బస్సులు మీరు ఇవ్వాలి ఇవ్వకపోతే మాత్రం ఈ రోజు ఎవరైతే ఎండిగా ఉన్నారో ఎవరైతే మీరు ఆఫీసర్స్గా ఉన్నారో రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత మీకు తగిన మూల్యం చెల్లించుకోవాల్సిన పరిస్థితి వస్తుంది దారుణాతి దారుణం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చరిత్రలో ఎప్పుడూ ఇటువంటి సంఘటనలు చూడలేదు ఏ రాజకీయ పార్టీ అయినా సభ పెట్టుకుంటే మీ నిబంధనల ప్రకారం మేము డబ్బులు కడితే బస్సులు ఇచ్చారు చాలామంది ఇచ్చారు కానీ ఫస్ట్ టైం మీరు ఒక పార్టీ గురించి పనిచేస్తున్నారు డబ్బులు కట్టకపోయినా విపరీతంగా బస్సులు ఇచ్చి మీరు సహకరిస్తున్నారు ఇది కూడా నేను హెచ్చరిక చేస్తున్నాను జన సైనికుల ఇల్లు మీద పోలీసులు అర్ధరాత్రి వెళ్ళి ఈ రకంగా ప్రవర్తించారో దీన్ని తెలుగుదేశం జనసేన తీవ్రంగా ఖండిస్తుంది దీని మీద కూడా అవసరమైతే లీగల్గా ముందుకెళ్ళడానికి కూడా నిర్ణయం చేశామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ 4 రోజుల నుంచి ఎవరైతే సోషల్ మీడియా నిర్వహిస్తున్నటువంటి తెలుగుదేశం జనసేన కార్యకర్తలకి పోలీసులు విపరీతంగా ఫోన్లు చేస్తున్నారు పోలీస్ స్టేషన్కి రండి మీ మీద బైండ్ వార్ కేసులు మేము కడతామని చెప్పి కార్యకర్తలకు బెదిరింపులు వస్తున్నాయి కార్యకర్తలందరికీ ఒకటే కోరుతున్నాం మీరు ఎవరు ఫోన్ చేసినా వెళ్ళవలసినటువంటి అవసరం లేదు ఎవరికైనా సరే ఇంకా అటువంటి బెదిరింపు కాల్స్ వస్తే తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో పూర్తి సమాచారం ఇవ్వడానికి ఒక కాల్ సెంటర్ కూడా ఏర్పాటు చేశాం 7306299999 కాల్ సెంటర్ పనిచేస్తుంది ఇది జన సైనికులు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు సోషల్ మీడియాలో ఉన్న ప్రతి ఒక్కరు గమనించమని చెప్పి కోరుతూ చిలకలూరిపేటలో 17వ తారీఖున నిర్వహించబోయే బహిరంగ సభ ఇతర సభలతో పోల్చుకుంటే ఇది అందరం కూడా చరిత్ర సృష్టించే సభ అందరి బాధ్యత ఉంది అందరు దీంట్లో భాగస్వాములు అవ్వాలి ఏ విధంగా మనం ఈ సభ విజయం కోసం
మనవంత మనం సహకారం అందించగలతామో ఆ విధంగా మనం ముందుకు అడుగు వేయాలని చెప్పి మన జనసైనికుల్ని వీర మహిళల్ని పార్టీ నాయకులందర్నీ కూడా మనస్ఫూర్తిగా ఈ సందర్భంగా వాళ్ళకి ఆహ్వానం పలుకుతున్నాం అదే సూపర్ 6 అనే నినాదంతోటి కేవలం అభివృద్ధిపైన అభివృద్ధి ఆలోచనలతోటి మనం ఎటువంటి కొత్త విధానాలు తీసుకురాబోతున్నాం ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రతి కుటుంబానికి ఆ అభివృద్ధి ఫలాలు అందే విధంగా ప్రతి ప్రాంతానికి అభివృద్ధి ఫలాలు అందే విధంగా తీసుకున్న నిర్ణయాలు ఆ రోజు నా సభలో ప్రకటించబోతున్నాం నిన్న రాత్రి పోలీసుల వ్యవహార శైలి చాలా ఆశ్చర్యం కలిగించింది ఆ అపార్ట్మెంట్లో నివసిస్తుంది మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి భద్రతా సిబ్బంది జనసేన పార్టీ మీడియా విభాగం సిబ్బంది కుట్రపూరితంగా ప్రీ ప్లాన్డ్ గా వీళ్ళని భయభ్రాంతులు చేయాలని వీలైతే ఏదో ఒక వస్తువు ఒకటి పెట్టి వారిపైన కేసు పెట్టి తీసుకెళ్లి ఇబ్బంది పెట్టాలని ఆలోచనతోటి గోడలు దూకి మరీ పోలీసులు వాచ్మెన్ల్ని వెపెంతో బెదిరించి రూములోకి వచ్చి సోదా చేశారంటే ఏ విధంగా వీళ్ళు ప్రయత్నం చేస్తున్నారో రాష్ట్రపతికి అర్థం కావాలి అక్కడ ఉన్న మా సిబ్బందినందరిని కూడా బెదిరించి అవమానపరిచే విధంగా వాళ్ళు వివరించారు దీని జనసేన పార్టీ నుంచి మీ అందరం కూడా ఖచ్చితంగా ఖండిస్తున్నాం అధికార యంత్రాంగాన్ని మొత్తం కేవలం రాజకీయ లబ్ధి కోసం వాడుకుంటుంటే చూసుకుంటాం ఊరుకోం తప్పకుండా మేము కూడా న్యాయ పోరాటం చేస్తాం భాజపా అధిష్టానం పిలుపు మేరకే చంద్రబాబు ఢిల్లీ వెళ్తున్నారని అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు ఢిల్లీ పెద్దల్ని కలిశాక పొత్తులు ఇతర అంశాలపై స్పష్టత వస్తుందని తెలిపారు పవన్ కళ్యాణ్ కూడా ఈ రాత్రికి ఢిల్లీ చేరుకుంటారని జనసేన పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ వెల్లడించారు పొత్తులపై రేపటికల్లా పూర్తి స్పష్టత వస్తుందని భావిస్తున్నామన్నారు అందరికీ తెలుసు కదా ఈ రోజు వెళ్తున్నారు ఇంతకు ముందు ఒకసారి కలిశారు ఈ రోజు వెళ్తున్నారు మళ్ళీ జరుగుతాయి కదా ఒకవేళ కలిసి అన్ని సెట్ అయితే వాళ్ళు వస్తారు తప్పేముంది అఫీషియల్ పిలుపు లేకుండా రారు కదా రావు పిలిచారు రమ్మన్నారు అందుకే వెళ్తున్నారు సాయంత్రం 4 గంటలకు వెళ్తున్నారు ఇవాళ నైట్ మీటింగ్ ఉన్నాను పిలిచారు వెళ్తున్నారు మాట్లాడిన తర్వాత క్లారిటీ వచ్చిందో లేదో ఎక్స్ప్లెయిన్ చేస్తాం అంటే చాలామంది ఒక ఎజెండాతోటి ఈ పొత్తు జరగకూడదు కలయిక ఉండకూడదని చెప్పి విశ్వ ప్రయత్నాలు చేస్తూ వచ్చారు మీడియాలో కూడా ఒక క్యాంపెయిన్ నడిపించారు గత 15 రోజుల నుంచి వాటన్నిటికీ సమాధానం రేపటికల్లా వస్తుంది ఏ విధంగా చంద్రబాబు నాయుడు గారిని ఆహ్వానించారు పవన్ కళ్యాణ్ గారిని కూడా ఆహ్వానించారు పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు రాత్రికి ఢిల్లీ చేరుకుంటారు అక్కడ భారతీయ జనతా పార్టీ నాయకులతోటి సమావేశం జరిగిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కలిసి భారతీయ జనతా పార్టీ నాయకులతోటి ఈ పొత్తు విషయం పైన సీట్ల సర్దుబాటు పైన ఖచ్చితంగా ఒక క్లారిటీ వచ్చి ఆ మీటింగ్ సారాంశం ఢిల్లీకి వెళ్లిన తర్వాత వాళ్లే మీకు వివరిస్తారు ఎన్డీఏలో మేము భాగస్వాములం అండి ఖచ్చితంగా అందులో భాగస్వాములే కాబట్టి అదొక బాధ్యతగా మేము మన రాష్ట్ర అభివృద్ధి కోసం భారతీయ జనతా పార్టీ కూడా కలిసి రావాలని అందులో భాగంగా ఒక ప్రయత్నం పవన్ కళ్యాణ్ గారు ఎప్పటి నుంచో చేసుకుంటూ వచ్చారు తప్పకుండా ఈ రోజు రేపు జరగబోయే చర్చల్లో అది సానుకూలంగానే ఉంటుందని మేము భావిస్తున్నాం సీఎం జగన్ ఎక్కడికి పర్యటనకు వెళ్తే అక్కడి ప్రజలకు అవస్థలు తప్పడం లేదు ఇవాళ అనకాపల్లిలో సీఎం సభ నేపథ్యంలో జనాన్ని సభకు తరలించేందుకు జిల్లా నుంచి 45 ఆర్టీసీ బస్సులతో పాటు వివిధ జిల్లాల నుంచి 250 ఆర్టీసీ బస్సులను ఏర్పాటు చేశారు దీంతో అనకాపల్లి బస్టాండ్లో బస్సులు లేక ప్రయాణికులు నానా పాట్లు పడుతున్నారు బస్సుల కోసం విద్యార్థులు చిన్నపిల్లలతో మహిళలు గంటల తరబడి వేచి చూడాల్సి వచ్చింది సీఎం బహిరంగ సభకు సంబంధించి కాన్వాయ్ ట్రయల్ రన్ చేయడంతో జాతీయ రహదారిపై ట్రాఫిక్ నిలిచిపోయింది ట్రాఫిక్ లో ఇంటర్ పరీక్ష రాయడానికి వెళ్లే విద్యార్థులు ఇరుక్కున్నారు సమస్యను పోలీసు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లడంతో ట్రాఫిక్ ని మదిలారు అనకాపల్లిలో సీఎం సభ కారణంగా జాతీయ రహదారిపై వాహనాలను పోలీసులు ఎక్కడికక్కడ నిలిపివేశారు అదేవిధంగా జగన్ సభకు జనాన్ని సేకరించి ఆటోలలో తరలిస్తున్నారు కిలోమీటర్ల మేర భారీ వాహనాలు నిలిచిపోవడంతో ఎండ తీవ్రతను తట్టుకోలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని డ్రైవర్లు ఆవేదన వ్యక్తం చేశారు విమర్శలు ప్రజల ఇబ్బందులను లెక్క చేయని ధోరణి సీఎం జగన్లో కనిపిస్తోంది ప్రజలు ఎలా పోతే నాకేంటి వేల సంఖ్యలో బస్సులు మాత్రం నా సిద్ధం సభకు ఇవ్వాల్సిందే అంటూ జగన్ ఆదేశించారు కోట్ల రూపాయలు ఉన్న బకాయిలు ఇవ్వకుండా మేదనమెట్లలో నిర్వహిస్తున్న సిద్ధం సభకు మళ్లీ 2500 బస్సులు ఇవ్వాలన్నారు ఆయన ఆదేశమే ఆలస్యంగా అడిగినన్ని బస్సులు పంపేందుకు అధికారులు శరవేగంగా ఏర్పాట్లు చేస్తున్నారు ఉన్న బస్సులన్నీ సభకు తీసుకెళితే ప్రయాణికులు విద్యార్థులు గ్రామీణ ప్రజలు నరకం చూస్తారని తెలిసి కూడా నా సభలే నాకు ముఖ్యమనే జగన్ తీరును ఏమనాలని ప్రజలు ప్రశ్నిస్తున్నారు ప్రజల్ని ఇబ్బంది పెట్టి వారి ప్రయాణాలకు విఘాతం కలిగించి తీసుకెళ్లే బస్సులతో మీ పార్టీ కోసం సొంత డబ్బా కొట్టడం అవసరమా జగన్ అని నిలదీస్తున్నారు అధికార పార్టీకి రాజకీయ లక్ష్యమే ముఖ్యమనుకుందాం
మరి ఆర్టీసీ ఎండి సీనియర్ ఐపీఎస్ అధికారి ద్వారకా తిరుమలరావు అయినా ఇది సరికాదని ఎందుకు అడ్డు చెప్పడం లేదు సీఎం అడిగినన్ని బస్సులు తరలించేసి అధికార పార్టీకి సాగిలపడాల్సిన పరిస్థితి ఎండికి ఎందుకు వచ్చింది పేదలు సామాన్యులు ఎవరైనా పెళ్లికో ఏదైనా వేడుకకో ఒక్క బస్సు కావాలని అడిగితే అది ఎన్ని కిలోమీటర్లు తిరుగుతుంది ఎంతసేపు వేచి ఉండాలి తైతరాలన్నీ లెక్కించి మొత్తం సొమ్మంతా కట్టించుకున్నాకే ఆర్టీసీ అధికారులు బస్సు పంపుతారు అధికార వైకాపా విషయంలో మాత్రం ఆర్టీసీ అధికారులకు ఈ నిబంధనలేవీ గుర్తురావడం లేదు సీఎం జగన్ నిర్వహిస్తున్న సిద్ధం సభలకు వేలాది బస్సులు పంపిస్తున్నారు ప్రయాణికులు నరకం చూస్తున్నా సరే జగన్ పాల్గొనే సభలే మాకు ముఖ్యమంటూ దాసోహమవుతోంది ఈ బస్సులకు మొత్తం సొమ్ము ముందే తీసుకుంటున్నారా అంటే ఏ సభకు పంపిన బస్సులకు పూర్తిగా సొమ్ము రాబట్టలేదు మూడు సభలకు పంపిన బస్సులకు వైకాపా నుంచి ఇంకా 5 కోట్ల బకాయిలున్నాయి ఇవి వసూలు చేయకుండానే మేదరమెట్లలో జరిగే సభకు 2500 బస్సులు పంపేందుకు సిద్ధమైపోయారు వివిధ సామాజిక వర్గాల పేదలు ప్రయాణించే ఆర్టీసీ బస్సుల్ని వేల సంఖ్యలో తన సిద్ధం సభకు తీసుకెళ్లిపోతున్నారు బాపట్ల జిల్లా మేదరమెట్ల వద్ద ఆదివారం వైకాపా సిద్ధం సభ నిర్వహిస్తోంది దీనికి ఎలాగైనా పెద్ద సంఖ్యలో ప్రజల్ని బలవంతంగా తరలించి వైకాపాపై ఉన్న అభిమానంతో వచ్చేశారంటూ చూపేందుకు సిద్ధమవుతోంది జనసమీకరణకు 2500 బస్సులు కావాలంటూ వైకాపా పెద్దలు ఆర్టీసీ అధికారుల్ని కోరారు ఇన్ని బస్సులు ఉమ్మడి గుంటూరు ప్రకాశం నెల్లూరు తిరుపతి కృష్ణా జిల్లాల నుంచి సర్దుబాటు చేయాలంటే పలు డిపోల పరిధిలో ఉండే 70 నుంచి 80% బస్సులన్నీ పంపేయాల్సి ఉంటుంది అయినా సరే బస్సులు ఇచ్చి తీరాల్సిందేనని వైకాపా నేతలు ఒత్తిడి చేస్తున్నారు వివిధ జిల్లాల నేతలు ఇప్పటికే అధికారులకు ఫోన్లు చేసి ఏయే జిల్లాలో ఏయే నియోజకవర్గాలకు ఎన్ని బస్సులు పంపాలో దిశానిర్దేశం కూడా చేస్తున్నారు ప్రస్తుతం రాష్ట్రంలో ఇంటర్ పరీక్షలు జరుగుతున్నాయి విద్యార్థులు ఇళ్ల నుంచి పరీక్షా కేంద్రాలకు వెళ్లేందుకు ఎక్కువగా ఆర్టీసీ బస్సుల్ని ఆశ్రయిస్తారు శనివారం ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్ష సోమవారం రెండో సంవత్సరం పరీక్ష ఉన్నాయి ఈ మధ్యలో ఆదివారం 2500 బస్సులు సిద్ధం సభకు తరలించబోతున్నారు వివిధ జిల్లాల బస్సుల్ని సభకు ముందు రోజు సాయంత్రానికే పల్నాడు జిల్లాకు రప్పిస్తారు ఆదివారం రాత్రి సభ ముగిశాక ప్రజల్ని వారి గ్రామాల్లో దించి మళ్లీ ఆ బస్సులు సొంత డిపోకు చేరేసరికి సోమవారం మధ్యాహ్నం అయిపోతుంది అంటే శనివారం సోమవారం కూడా ఇంటర్ పరీక్షల సమయంలో బస్సులు అందుబాటులో ఉండే పరిస్థితి లేదు ఇదే విషయాన్ని కొందరు ఆర్టీసీ అధికారులు వైకాపా పెద్దలకు చెప్పినా సరే అవేమీ పట్టించుకోకుండా 2500 బస్సులు ఇవ్వాల్సిందేనని పట్టుబడుతున్నట్లు తెలిసింది భీమిలి దెందులూరులో జరిగిన సిద్ధం సభలకు పంపిన బస్సులకు ఆర్టీసీకి 40 లక్షల వరకు ఇవ్వాలి రాప్తాడు సభకు తీసుకెళ్లిన 3000 బస్సుల బాపతో ఇంకా 4.5 కోట్ల వరకు ఆర్టీసీకి చెల్లించాల్సింది మొత్తం 5 కోట్ల వరకు బకాయిలున్నా వాటిని చెల్లించకుండా తాజాగా మేదరమెట్ల సభకు 2500 బస్సులు తీసుకుంటున్నారు వీటికి మరో 6 నుంచి 7 కోట్లు అవుతుంది ఈ అడ్వాన్స్ ఇంకా చెల్లించలేదు ఒకవేళ కట్టినా పూర్తిగా ఇస్తారనే నమ్మకమూ లేదు బకాయిలు తర్వాత చూద్దామని ప్రభుత్వ పెద్దల నుంచి ఫోన్ వస్తే కుదరదని చెప్పే ధైర్యం ఆర్టీసీ అధికారుల్లో కనిపించడం లేదు ఆర్టీసీ చరిత్రలో గతంలో ఎన్నడూ వేలాది బస్సులు రాజకీయ పార్టీల సభలకు తరలించిన దాఖలాల్లేవు ప్రస్తుత ఎండి సీనియర్ ఐపీఎస్ అధికారి ద్వారకా తిరుమలరావు వచ్చాకే ఈ సంస్కృతి మొదలైంది 2022 జూలైలో వైకాపా ప్లీనరీకి 1857 బస్సులు కేటాయించి ఎండి రికార్డు సృష్టించారు ఇప్పుడు ఎన్నికలకు ముందు రాప్తాడు సభకు 3000 బస్సులు పంపించి అధికార పార్టీకి జీ హుజూర్ అనడంలో తన రికార్డును తానే తెరకరాశారు ఇప్పుడు మేదరమెట్ల సభకు మరో 2500 బస్సులు పంపేందుకు సన్నద్దమయ్యారు అన్ని పార్టీల విషయంలో ద్వారకా తిరుమలరావు ఇదే విధంగా వ్యవహరిస్తున్నారా అంటే అటువంటిదేమీ లేదు కేవలం అధికార పార్టీకి బద్ధుడిలా వ్యవహరిస్తున్నారు భీమిలి వద్ద తెదేపా నిర్వహించిన యువగళం ముగింపు సభ కోసం ఆర్టీసీ బస్సులివ్వండి డబ్బులు మొత్తం చెల్లించేందుకు సిద్ధంగా ఉన్నామని తెదేపా నేతలు అభ్యర్థించినా ఒక్క బస్సు కూడా ఇవ్వలేదు తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు రవాణా శాఖ మాజీ మంత్రి అచ్చెన్నాయుడు
ఆర్టీసీ ఎండి కి లేఖ రాసినా ప్రయోజనం లేకుండా పోయింది. ఇదివల తాడేపల్లి గూడెంలో జరిగిన తెదేపా జనసేన జెండా సభకు 150 బస్సులు అడిగితే ఏవేవో కారణాలు చెప్పి ఒక్కటి ఇవ్వలేదు. అంతకుముందు ఒంగోలు రాజమహేంద్రవరంలలో తెదేపా నిర్వహించిన మహానాడులకు ఒక్క బస్సు ఇచ్చేందుకు కూడా ఎండికి మనసు రాలేదు. అధికార పార్టీ కోసం ఎండి ద్వారకా తిరుమలరావు ఇంతలా దిగజారిపోవాలా అని తీవ్ర విమర్శలు వస్తున్నా ఆయన ఏమాత్రం ఖాతరు చేయటం లేదు. పోలీస్ బాస్ పదవి కోసం ఎదురు చూస్తున్న ఆయన ప్రభుత్వ పెద్దలు ఎలా చెబితే అలా నడుచుకుంటున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వైఎస్ఆర్ జిల్లాలో ఒప్పంద ఉద్యోగాల్లో అవకతవకలు జరిగాయంటూ బాధ్యతలు ఆరోపించారు. అర్హులైన వారిపై వేటు వేసి అర్హత లేని వారిని ఉద్యోగాలకు ఎంపిక చేశారంటూ బాధ్యతలు మండిపడ్డారు. గతంలో 208 పారామెడికల్ ఉద్యోగాలకు ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో భాగంగా అర్హులైన తమను ఎంపిక చేయకుండా ఎలాంటి అర్హత లేని వారి పేర్లను జాబితాలో ఎలా ఉంచుతారని బాధ్యతలు ప్రశ్నించారు. తమకు న్యాయం చేయకపోతే ఆందోళనకు దిగుతామని బాధ్యతలు హెచ్చరించారు. రేడియేషన్ సేఫ్టీ ఆఫీసర్ ఆర్ మెడికల్ ఫిజిస్ట్, అదొక జాబ్ పోస్ట్. రిక్లైమినేషన్ టెక్నీషియన్, ఇది ఒక జాబ్ పోస్ట్. డిపార్ట్మెంట్ అనేది ఈ అన్ని వెరిఫై చేసి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కరెక్ట్గా ఇచ్చారా ఆ రెస్పెక్టివ్ పోస్ట్ అని చెప్పేసి చూసి నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయాలి. వీళ్ళు ఏం చేశారు, ఇవన్నీ వెరిఫై చేయకుండా రిలీజ్ చేసేశారు. ఫైనల్ మెరిట్ లిస్ట్లో కూడా నా పేరు ఉంది, నా పేరు టాప్లో ఉంది, రిమార్క్స్ కూడా ఏం లేవు. సో అంటే ఆటోమేటిక్గా సెలక్షన్ లిస్ట్లో మా పేరు ఉండాలి. నేను వచ్చిన సెలక్షన్ లిస్ట్లో చూస్తే అసలు ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఎవరు ఎవరు లేరు అని చెప్పేసి ఉంది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏఆర్బీ రేడియాలజికల్ సేఫ్టీ డివిజన్ తరఫున గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రిలీజ్ చేసిన మెడికల్ ఫిజిస్ట్ క్వాలిఫికేషన్ అనేవి మాకు ఉన్నాయి. మా సర్టిఫికేట్స్ కూడా మేము ఇప్పుడు ఇస్తాము. అక్కడ అప్లై చేసిన దాంట్లో కూడా చెక్ చేసుకుంటే ఈ క్వాలిఫికేషన్స్ అనేవి వెరిఫై అవుతాయి, మేము కూడా ఎలిజిబుల్ అని చెప్పేసి ఉంటాయి. ఇప్పుడు మాకు ఏంటంటే మాకు చాలా అన్యాయం జరిగింది, ఏదో మతలబ్ జరుగుతుందని చెప్పేసి మేము అనుకుంటున్నాం. అక్కడ ఉన్న సూపర్డెంట్, అసిస్టెంట్ ప్రొఫెసర్, నెక్స్ట్ ప్రిన్సిపల్ వాళ్ళకి నేను వినపం కూడా చేసుకున్నాను, లెటర్ రాసి కూడా ఇచ్చాను. అయినా కూడా ఆవిడ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆర్డర్ చూపించినా కూడా ఆవిడ లేదు, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ మేము కరెక్ట్ గానే ఇచ్చాం, ఎవరు ఎలిజిబుల్ క్యాండిడేట్స్ లేరని చెప్పేసి అంటున్నారు. చాలా అన్యాయంగా మాట్లాడుతున్నాం. మేము ఇక్కడ మెడికల్ ఫిజిస్ట్ కి క్యాన్సర్ డిపార్ట్మెంట్ లో అప్లై చేసాము. అప్లై చేసినప్పుడు మా ఎలిజిబుల్ సర్టిఫికేట్స్ అన్ని ఇచ్చాము. ఫైనల్ మెరిట్ లిస్ట్ లో ఉంది, ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ లో కూడా మా నేమ్ ఉంది. ఫైనల్ సెలక్షన్ లిస్ట్ లోకి వచ్చేసరికి నాట్ ఎలిజిబుల్ అంటున్నారు. మేము డిపార్ట్మెంట్ కి వెళ్ళి అడిగితే కనుక వీళ్ళు ఏమంటున్నారు అంటే వాట్ నాట్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అని అంటున్నారు. బట్ మాకు కావాల్సింది ఏంటంటే మేము ఎలిజిబుల్ క్యాండిడేట్స్ కానప్పుడు మేము అప్లికేషన్ తో పాటు మా ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ కూడా అటాచ్ చేసి ఇచ్చాం. మీరు అప్లికేషన్స్ తీయండి, తీసి వెరిఫై చేయండి, లేదు మీరు నాట్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అని మేమే తప్పుకుంటాం. కానీ అలా మీరు చెప్పకోకుండా ఎవరు నాట్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ మీకు అసలు మేము ఇవ్వము అని అంటున్నారు. సో దీనికి మాకు ఖచ్చితంగా ఆన్సర్ కావాలి, మాకు ఖచ్చితంగా న్యాయం జరగాలని కలెక్టర్ని కోరుకుంటున్నాము. అలాగే మున్సిపల్ కమిషనర్స్ కూడా విన్నపం చేసుకుంటున్నాం. ఓటర్ల జాబితాలో మృతుల పేర్లను అధికారులు తొలగించకపోవటాన్ని నిరసిస్తూ పల్నాడు జిల్లాలో జై భీమ్ భారత్ పార్టీ నేతలు వినూత్న నిరసన తెలిపారు. సత్తెనపల్లి మండలం వెన్నాదేవి గ్రామంలో జై భీమ్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి జొన్నలగడ్డ విజయ్ కుమార్ శ్మశానంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అధికారుల నిర్లక్ష్యంతోనే వెన్నాదేవి పోలింగ్ బూత్ నెంబర్ 107 పరిధిలో 40 మృతుల ఓట్లు కొనసాగుతున్నాయన్నారు. ఓటర్ల జాబితాలో మీ పేర్లు ఉన్నాయి, పోలింగ్ రోజున వచ్చి తనకు ఓటేయాలంటూ సమాధులకు విజయ్ కుమార్ కరపత్రాలు పంపిణీ చేశారు. అనేది ప్రజాస్వామ్యానికి ఊపిరి లాంటిది. అంతటి విలువ ఉన్న ఓటుని కొంతమంది అధికారుల యొక్క నిర్లక్ష్యం వల్ల ఓటర్ల జాబితా ఇప్పుడు తలకలుగా ప్రింట్ చేయడం జరిగింది. 107 పోలింగ్ కేంద్రంలో సుమారుగా 929 ఓటర్లు ఉంటే అందులో దాదాపుగా 40 పైగా చనిపోయిన వాళ్ళ పేర్లు, 40 పైగా ఈ పేర్లు ఈ లిస్టులో ఉన్నాయన్నమాట. అంజలిదేవి కానీ, రంగమ్మ కదిరి అని కానీ, వేలాయి అని కానీ, చంద్రశేఖర్, శివలింగం, విశ్వరాజ్ చెల్లెమ్మ, అలాగే పుష్పరాజు పెరుమాళ్ళ, తలైవాణి, అమరావతి, జయమేరి, ఇట్లా సుమారుగా 40 పేర్ల వరకు చనిపోయిన వాళ్ళ పేర్లు ఇక జాబితాలను ఇంకా ఉంచడం జరిగింది. ఈ యొక్క హిందూ సుశాన వాటి ఆత్మలకు కూడా నేను ఒకటే అడుగుతా ఉన్నాను. నేను సత్తెనపల్లిలో జైపీమరావు భారత పార్టీ తరఫున ఎమ్మెల్యేగా పోటీ చేస్తా ఉన్నాను. మీ యొక్క పేర్లు ఓటర్ లిస్టులో మీ పేర్లు ఉన్నాయి కాబట్టి మీరు వచ్చి తప్పకుండా నాకు ఓటేయాలని చెప్పేసని నేను ఈ సందర్భంగా ఆత్మను కోరుతా ఉన్నాను. ఆ ఊళ్ళు వైఎస్ కుటుంబానికి కంచుకోటలు. ప్రతి ఎన్నికల్లో ఏకపక్షంగా గెలిపించారు, గెలిపిస్తూనే ఉన్నారు. అలాంటి జనం గుండెలపై వైఎస్ రాజశేఖర రెడ్డి యురేనియం కుంపటి పెట్టారు. ఆయన తనయుడు జగన్మోహన్ రెడ్డి మాటలతో మభ్యపెట్టారు. యురేనియం కాలుష్యంతో అల్లాడుతున్న 6 గ్రామాల్లో మార్చి 2024 కల్లా తాగు సాగునీరు ఇస్తానంటూ నమ్మించి మోసం చేశారు. సొంత నియోజకవర్గ ప్రజల్ని ఏం మార్చితే ఎలాగని బాధితులు ఆక్రోశిస్తున్నారు. చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నుండి ఎర్రపల్లి చెరువుకు నీటిని నింపడం, వేమన మండలంలోని యూసీఐఎల్ అంటే యురేనియం
కార్పొరేషన్ ఇండియా లిమిటెడ్ తో ప్రభావితమయ్యే 7 గ్రామాలకు నీటి సరఫరా నిమిత్తం ఎత్తిపోతల పథకం నిర్మాణం. గిదంగవారి పల్లెలో 1.1 టిఎంసి రిజర్వాయర్ కూడా నిర్మిస్తున్నాము. వీటి వల్ల యూసీఐఎల్ పల్లెలకు నీరు పూర్తిగా అందుతుంది. దీనికోసం అక్షరాల 350 కోట్ల రూపాయలతో ఇవాళ శంకుస్థాపన చేస్తా ఉన్నాము. కడప జిల్లా వేముల మండలంలోని యురేనియం కర్మాగారం బాధితులకు సీఎం హోదాలో జగన్ ఇచ్చిన మొదటి హామీ ఇది. 2024 మార్చి నాటికి పనులు పూర్తి చేస్తామని 2019 డిసెంబర్ 25 జగన్ ప్రకటించారు. కానీ అతిగతి లేదు. తాగునీటి పైప్ లైన్ 48 కిలోమీటర్ల మేర వేయాల్సి ఉంటే 10 కిలోమీటర్ల వరకే పైపులు అమర్చారు. ఇంకా 38 కిలోమీటర్లు పెండింగ్ లో ఉంది. 25 ఎకరాల్లో 6 కిలోమీటర్ల మేర అటవీ శాఖకు చెందిన భూమిలో పైపులు వేయడం సవాల్గా మారింది. రిజర్వాయర్ పనులు సైతం సగమైనా పూర్తి కాలేదు. జలాశయం నిర్మించే ప్రదేశంలో కొంతవరకు అటవీ శాఖ భూమి ఉంది. వాటి కోసం నీటిపారుదల శాఖ ఓ లేఖ పంపి చేతులు దులుపుకుంది. మొత్తం ప్రాజెక్టు పరంగా చూస్తే ఇప్పటి వరకు 25% పనులైనా పూర్తి కాలేదు. జగన్ సొంత నియోజకవర్గ ప్రజలకు మాయమాటలు చెప్పారని రైతులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు ఆ రోజు మీటింగ్ జరిగిన తర్వాత టైలింగ్ పనులు మనం ఆపిన తర్వాత మేము తాగునీళ్ళు ఇస్తాము, ఇక్కడ రైతుల సమస్యలు తీరుస్తాము, టైలింగ్ పాండ్ చుట్టూ ఏవైతే కలితేనాయో ఆ భూములన్నీ తీసుకొని న్యాయం చేస్తామని చెప్పినారు. స్పష్టమైన ఇంకా హామీ అనేది బయటికి రాలేదు. ఏది సార్ చేసింది ఏది అంటున్నారు, ఆ చెరువులో నీళ్ళు ఇడిస్తామని మొన్న కూడా వచ్చిపోయినారు. ఆ నీళ్ళు ఇడిచడం లేదు, మేము పంటలు పండించుకోవడం లేదు. అసలు మమ్మల్ని పట్టించుకుంటానే కాదు, కన్నంపల్లి ఒకటి ఉందని వాళ్ళు ఏదైనా వాళ్ళు ఎలక్షన్లు వచ్చినప్పుడు మాత్రమే వస్తారు ఓటేండి అని. మేము ఎక్కడ పోకుండా వాళ్ళకే ఇస్తాం, నమ్ముకుంటాం కాబట్టి వీళ్ళు ఎక్కడ పోతారులే అని చెప్పి ఏం లాభం లేదు. ఈ 5 గ్రామాలు ఆ నీళ్లు ఇంకా రాలేదు, సార్ ఇచ్చే రాలేదు. ఈ పైప్ లైన్ లాగినారు, పైప్ లైన్కు ఆయన భాస్కర్ రెడ్డి సారు ఆమె మీకు డబ్బులు వస్తాయిలేండి ఇటీండి అని చేనల మా పట్ట భూములు బేసుకుపోయినారు. ఏదో ఆ భూములకు లెక్కలు రాలే పాడులే, మళ్ళీ ఇప్పుడేమో పైప్ లైన్ తెంచుతున్నారు. 2013 ఏప్రిల్ 20 అధికారికంగా యురేనియం ఉత్పత్తి ప్రారంభమైంది. యురేనియం వ్యర్థాలు టైల్ పాండ్ లోకి వదులుతున్నారు. టైల్ పాండ్ నిర్మాణ లోపంతో భూగర్భ జలాలు కలుషితమవుతున్నాయి. 2016 భారీ వర్షాలకు వ్యర్థాలు భూగర్భ జలాల్లో కలుషితమై తీవ్రత అధికమైంది. పులివెందుల నియోజకవర్గం తుమ్మలపల్లి, కేకే కొట్టాల, మబ్బుచింతలపల్లి, రాచకుంటపల్లి, భూమయ్య గారిపల్లి గ్రామాల రైతుల నుంచి యురేనియం కర్మాగారానికి భూములు తీసుకున్నారు. ఆయా గ్రామాల రైతులు ఇప్పుడు కాలుష్య కాటుకు బలవుతున్నారు. అప్పట్లో బాధితుల పక్షాన నిలిచిన ఎంపీ అవినాష్ రెడ్డి ఇప్పుడు సమస్య పరిష్కారానికి చొరవ చూపడం లేదు. గతంలో కూడా ఎంపీ అవినాష్ రెడ్డి గారు కూడా ఈ టైలింగ్ పాండు కంటామినేషన్ గురించి పార్లమెంట్లో మాట్లాడడం జరిగింది. అప్పట్లో దీన్ని రీహాబిలిటేషన్ చేయమని కూడా ఆయన కోరినారు. కానీ గవర్నమెంట్ మారినాక అది ఏ విధంగా జరిగిందో కానీ టైలింగ్ పాండు రీహాబిలేషన్ జరగకపోగా దాన్ని మళ్ళీ ఎత్తు పెంచి ఉన్న కెపాసిటీని డబల్ చేసినాడు. దీనివల్ల ఏమవుతుందంటే ఆ వేస్ట్ డంపు ఇంకా ఎక్కువ వచ్చి, అంటే 9,00,000 టన్నులు వేస్ట్ డంపు, యురేనియం కలిసిన వేస్ట్ డంప్ వచ్చి పడుతుంది. ఇది యురేనియం ప్రభావిత గ్రామాల్లోని పంట పొలాల పరిస్థితి. యురేనియం దెబ్బకు పంటలు పండటం లేదు, కనీసం మొక్కలు ఎదగడం లేదు. దిగుబడులు చేతికందే పరిస్థితి లేక రైతులు పొలాలని బీడు పెడుతున్నారు. చీనీ చెట్లు పెట్టినాము సార్, 500 చీనీ చెట్లు పెట్టినాము. అవి కూడా బతకాక నీళ్లు కొడితే, పాదాలు కట్టి నీళ్లు కొడితే చచ్చిపోతున్నాయి. చెనక్కాయకి సింకలు పెట్టి నీళ్ళు ఇడితే తెల్లగా పౌడరెక్కి ఆ చెనక్కాయ ఎత్తిపోయింది. రాజశేఖర్ గారిని ఈయోగం సార్ గారి తెచ్చి పెట్టినారు. ఈ పులిని ఈ పల్లెల మీద ఇడిసి బాగా మేము ఎన్నో హైదరాబాద్లో ఢిల్లీలో ఉండాము, మాకేం పట్టిందిలే అనుకుంటే ఎట్లయితుంది? వాళ్ళు ఈ సమస్య తెచ్చిపెట్టి ఈ పల్లెలన్నీ నాశనం అయిపోతుంటే వాళ్ళు పండుకొని హాయిగా ఉన్నారు. ఏ ఆఫీసర్లు వచ్చినా వాళ్ళతో భయపడి రావడం లేదు, ఏమీ ఇంకోటి చేయడం లేదు. 13 సంవత్సరాల నుంచి ఏదో ఒక 1 సంవత్సరం 2 ఏళ్ళు పంటలు ఏమో ఒక రకంగా బాగా వచ్చినాయి. ఆ నీళ్లు వల్ల, కలుషితం అయిన వల్ల పంటలు అనేది రావడం లేదు. భరాయించలేక పెద్ద పెద్ద రైతులన్నీ స్మారకం ఈ చుట్టూ ఇప్పుడు 2 ఏళ్ళు అయితే బీడు పెట్టుకున్నాం రావడం లేక. యురేనియం ప్రభావిత గ్రామాల్లో చాలా మంది చర్మ వ్యాధులు, ఊపిరితిత్తుల సమస్యలతో బాధపడుతున్నారు. కొందరు మహిళలు చెప్పుకోలేక సతమతమవుతున్నారు. సార్, 15 పెళ్ళి సార్, గర్భం నిలబడితే పోతాను సార్, 4 మాటలు పోయింది సార. దానివల్ల నిలవలేదు, రూపపోతాను సార్. దేనివల్ల పోతుంది అమ్మా? నిలవలేదు సార్, దానివల్ల ఆడికి టాబ్లెట్లు అన్ని మున్న నాలుగు మిగిలినా సార్, అయినా కానీ నిలవలేదు సార్, పోతాను. ఇంకా డబ్బులు లేక వదిలేసినాం సార్. గాలి కాలము మాకు ఆ టైలింగ్ పని నుంచి ఆ వేస్ట్ అనేది గాలిలో వస్తుంది అనమాట. అది పని నవ్వలు, విపరీతమైన నవ్వలు. మెయిన్ ఏమంటే ఈ టైలింగ్ ఫండ్ కట్టడం కూడా నాశరకంగా కట్టినారు. తగ్గ నుంచి బేస్ మట్టం నుంచి వాళ్ళు పట్టాలు ఇట్లాడి పరసలే.
గ్రామంలో ఈ విధంగా అయిన తర్వాత మళ్ళీ ఊరికి సైల్లోకి పట్టలేసినారు పైన లోపలైతే ఏంది వేలే భూమిలో నీళ్లు ఇంకుతాయి. జగన్ ఇచ్చిన మాట ఎప్పుడు నిలబెట్టుకుంటారో, స్వచ్ఛమైన నీటి కోసం యురేనియం బాధితులు ఇంకెన్నాళ్ళు ఎదురు చూడాలో జగన్కే తెలియాలి. గ్రామంలో రాత్రి నిద్రపోతేనే ఓటర్లుగా గుర్తిస్తాం, పెళ్లి కాని యువత పేర్లనే ఓటర్లుగా నమోదు చేస్తాం, ఇల్లు వాకిలి ఎక్కడే ఉన్నా పింఛను తీసుకుంటున్నా మాకు సంబంధం లేదు, ఇవి ఓటు హక్కు కోసం ఆ గ్రామస్తులకు అధికారులు విధించిన షరతులు. ఇలాంటి నిబంధనలు కూడా ఉంటాయని ఆశ్చర్యపోకండి. దేశంలో ఎక్కడా లేని రూల్స్ జగన్ పాలనలోనే కనిపిస్తాయి, వినిపిస్తాయి. శ్రీ సత్యసాయి జిల్లా తాడిమరి మండలంలో ముంపు గ్రామాలైన సీసీదేవు, మరిమేకరపల్లి గ్రామస్తులకు ఓటు హక్కు ఇవ్వడానికి అధికారులు నరకం చూపిస్తున్నారు. ఉమ్మడి అనంతపురం జిల్లా చిత్రావతి బ్యాలెన్స్ రిజర్వాయర్ నిర్వాసితుల్ని ప్రభుత్వ యంత్రాంగం మొదటి నుంచి ఇబ్బందులు పెడుతోంది. ఓటర్ లిస్టులో పేరు ఎందుకు తీసేశారని ఫోన్లో ప్రశ్నించిన ముంపు బాధితుడికి ఎంఆర్ఓ డొంక తిరుగుడు సమాధానమిది. మారావు గారు మాట్లాడారు, మా దగ్గర కాల్ రికార్డింగ్ ఉన్నది చూడండి. అట్లా కాదు సార్, మాకు ఆల్రెడీ అక్కడ ఉన్న ప్రూఫ్స్, ఆధార్ కార్డు, రేషన్ కార్డు ఆల్మోస్ట్ అన్ని ఉన్నాయి. ఒక నిమిషం సార్, మాకు అక్కడ చిక్కులు వచ్చినా కానీ మాకు డబ్బులు ఇవ్వలేదు మా అమ్మకు అనమాట. మా అమ్మకు డబ్బులు ఏంది, ఏ రకంగా నివాసం కట్టుకుంటారు సార్? ఇల్లు భూమి అన్ని ఉన్నా, మీరు అక్కడే ఉంటున్నారా ప్రస్తుతం? బతుకాదోరు కోసం వచ్చినాము సార్, వలస వచ్చాము అనమాట. బతుకాదోరు కోసం ఎక్కడ పోతే అక్కడ ఉంటాయా సార్ ఓటు లిస్టు? అక్కడ భూమి ఉన్నా, ఇల్లు ఉన్నా, నివాసం ఉన్నా, వస్తువు పోతూ ఉన్నా గానీ ఓటు హక్కు లేదు. ఎక్కడైతే పర్మనెంట్ గా ఉంటున్నారో అక్కడే ఓటు హక్కు అని అన్నారు. మాకు ఓటు ఈ లాస్ట్ మంత్ కానీ మేము పింఛన్ తీసుకున్నాం సార్ అక్కడ. అది వేరే. కడప జిల్లా అవసరాల కోసం చిత్రావతి బ్యాలెన్స్ రిజర్వాయర్ సామర్థ్యాన్ని 2021లో 5 TMC నుంచి 10 TMC పెంచారు. ఫలితంగా సీసీరేవు పంచాయతీలోని చిన్న చిగుళ్లరేవు, మర్రిమేకలపల్లి ముంపునకు గురయ్యాయి. నీటి నిల్వ చేయడానికి పోలీసులతో బెదిరించి అప్పటికప్పుడు ఇళ్లు ఖాళీ చేయించారు. ఆ తర్వాత ఇచ్చిన చాలీ చాలని పరిహారంతో ఎన్నో కష్టాలకు ఓర్చి గ్రామస్తులు ఇళ్లు నిర్మించుకున్నారు. అప్పుడు గూడు కోసం పోరాడితే ఇప్పుడు ఓటు హక్కు కోసం ఉద్యమించాల్సి వస్తోంది. దేశంలో ఎక్కడా లేని నిబంధనలు పెట్టి ముప్పుతిప్పలు పెడుతున్నారు. వీరి సమస్యపై నీటిలో ముంచారు, ఓటు హక్కు లేకుండా చేస్తున్నారంటూ ఈటీవీ వరుస కథనాలు ప్రసారం చేసింది. స్పందించిన రాష్ట స్థాయి అధికారులు కొత్తగా నిర్మించుకున్న గ్రామానికి గుర్తింపునిచ్చి వెంటనే ఓట్లు నమోదు చెయ్యాలని ఆదేశాలిచ్చారు. సీసీరేవు, మర్రిమేకలపల్లిలో సర్వే చేసిన అధికారులు 1667 ఓటర్లు ఉన్నారని తేల్చారు. గ్రామంలో రాత్రి నిద్రపోవడం లేదని 600 ఓట్లు తొలగించారు. ఇదెక్కడి అన్యాయమంటూ శ్రీ సత్యసాయి జిల్లా కలెక్టర్ అరుణ్ బాబుకు తమ సమస్యను గ్రామస్తులు వివరించారు. తమ శాశ్వత చిరునామా ఇదేనని, ఎంత మొత్తుకున్నా అధికార యంత్రాంగంలో చరణం లేదని వాపోతున్నారు. జగన్మోహన్ రెడ్డి పులిందులో ఉన్నాడు, ఆయన ఉండేది ఆడ. మట్టి పులిందులు ఏంటికి ఓటు ఉంది అంటే, మేము మరమేకలపల్లిలో ఉండాము, మాకీడే ఉండాలి కదా ఓటు. మా పిల్లలు, మా కొడుకులు, మా కోడళ్ళు, వాళ్ళు ఇల్లు ప్రతి ఒక్కరు హైదరాబాద్ లోనే ఉద్యోగాలు చేస్తాడారు. అంటే ఓటు ఈడు ఉండాలి కదా, మా సొంత గ్రామం కదా, అప్పటికి మాకు ఎట్లా ఓటు ఉండదు? వాళ్ళకు ఒకటి నాయము, మాకు ఒకటి నాయమా. పోతా అంటాము, వస్తా అంటాము. మాకు భూములు ఉన్నాయి, పిల్లలు ఉన్నారు, ముసలి వాళ్ళు ఉన్నారు. మేము ఉండేదే జీవనాధారం ఈడ. అక్కడ పోతా అంటాం, ఇక్కడ వస్తా అంటాము.